తనపై తానే రాయి విసిరించుకొని చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోపై గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన రాయి ఘటనపై జోగి రమేష్ పై విధంగా స్పందించారు. రోడ్డు షోపై పడ్డ రాయిని చంద్రబాబే విసిరించుకుంటున్నారని రమేష్ అన్నారు. చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించిన మంత్రి రాయి విసిరించుకోవటం ఆ కుట్రలో భాగమేనని అన్నారు. అయితే ఈ దాడిలో భద్రతా అధికారి గాయపడటం బాధకరమన్నారు. దాడిలో గాయపడిన అధికారికి క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించుతానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని జోగి రమేష్ ప్రశ్నించారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థులని ప్రకటించే దమ్ము జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు. లోపాయికారి పొత్తులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని అది సాధ్యం కాదని కూడా రమేష్ వ్యాఖ్యానించారు.